కోడెల శివప్రసాద్ గారి మీద వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంటే జగన్ గారి యొక్క ప్రభుత్వం అంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు 19 కేసులు బనాయించారు. ఆ క్షోభతోనే ఆయన మరణించారని టీడీపీ వారు పదే పదే అంటున్నారు. ఇప్పుడు చింతమనేనిని అరెస్ట్ చేసిన తర్వాత ఎస్పీ గారు ఎవరైనా సరే కేసులుంటే నిర్భయంగా రావచ్చు, నేను తీసుకుంటానంటే నా ఇల్లుని కబ్జా చేశాడు, నా స్థలమును కబ్జా చేశాడు, నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు అని చెప్పి 78 మంది కంప్లైంట్ ఇచ్చారండి. అంటే మేము పెట్టించినట్టండి, ఆఫీసర్స్ని కొట్టాడు అతను, అధికారులను కొట్టాడు, అధికారులను తిట్టాడు. అలాగే ఈ కోడెల శివప్రసాద్ గారు చేసిన అక్కడ దుర్మార్గాలు, వాళ్ళకి ఏమైనా కావాల్సి వచ్చింటే ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతోమందిని ఇచ్చేశారు, వాళ్ళందరూ కేసు పెడితే అది మాకు సంబంధం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి తావు లేకుండా మంచి పరిపాలన, ప్రజారంజక పాలన అందించాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆయన ఈ నవరత్నాలను ఎలాగ మొత్తం ట్రాక్ మీద పంపించాలనే ఆలోచనతో ఉన్నాడు. కానీ ఈ కేసులు పాడు పెట్టించే కార్యక్రమం చెప్పే టైము ఆలోచన ఆయనకి లేదు, అవసరం లేదు, అవసరం లేదు. మరి ఈ విమర్శలు ఇవన్నీ కూడా ఆయన మరణం ఎలా జరిగింది, ఎవరు కారణము అని మనం పక్కన ఉంటే ఆయన మరణాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కానీ ఆయన మరణం చాలా బాధాకరం. ఏదేమైనా సరే అతనికి ఒక రకమైన క్షోభతో ఆయన ఎమ్మెల్యే ఆయన కాడి నుంచి ఉన్నాడు. నాకు ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిశారు ఆయన. నేను నాకు ఈ స్పీకర్ ఇష్టం లేదయ్యా, నాకు మంత్రి ఏమంటే ఇది ఇచ్చారు, ఓ 2 నెలలు చేయి తర్వాత మారుస్తానన్నారు అన్నారు. అతను స్పీకర్ ఇష్టం లేకుండానే చేశారు. ఆయన స్పీకర్ పదవిని కూడా ఆయన కరెక్ట్గా నిర్వర్తించలేదు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అంతా స్లిప్లు పంపిస్తారు, ఆ స్లిప్పుల ప్రకారంగానే యాక్ట్ చేయాలి. పాపం ఆయన కూడా స్పీకర్గా ఆ స్లిప్ల ప్రకారంగానే యాక్ట్ చేసిన వల్ల చాలా అన్పాపులర్ అయ్యాడు ప్రజల్లో. ఏ స్పీకరు ఇలా అయ్యి ఉండరు, అది చంద్రబాబు నాయుడు గారి దయే ఆయన అలా స్పీకర్ అలా అన్పాపులర్ అవ్వటానికి. ప్లస్ ఆయన మరణానికి కూడా ఆయనే కారణం, ఆయన మానసిక క్షోభకు గురైపోయాడు. ఆయన ఆ క్షోభకు గురి చేసింది చంద్రబాబు నాయుడు గారా మీరా? చంద్రబాబు నాయుడు గారే. ఏ మనిషికైనా సరే కష్టం వచ్చినప్పుడు సొంత ఇంట్లో వాళ్ళు సపోర్ట్గా నిలబడవలసింది, పోయి అతను తప్పు చేశాడు మాకు సంబంధం లేదని అనిపించిన ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షోభ పెట్టినట్టే కాదండి. నా ఇంట్లో మనిషి తప్పు చేశాడండి, ఆ మనిషిని నేను కాపాడుకుని మాట్లాడుకోవాల్సిన పనిషి నా ఇంటి మనిషిగా నాకు ఉంది కదండి. నీకు అవతల పోయి నేను గెంటేస్తే ఆ మనిషి ఏమైపోతాడండి? దిక్కులేని వాడు అయిపోతాడు కదా, మైండ్ ఎలా అయిపోద్ది, ఒకసారిగా బాధకు గురవుతాడు కదా, ఆవేదనలోకి వెళ్ళిపోతాడు కదా, క్షోభకలోకి వెళ్ళిపోతాడు కదా, బాధలోకి వెళ్ళిపోతాడు కదన్న. ఆ బాధలో ఆయనకు ఓదార్చేవాడు లేకే అది ఓదార్చవలసిన అవసరం చంద్రబాబు నాయుడు పాలక వాళ్ళ వర్గానికి అందరికీ ఉంది. ఏకాకిని చేశారు ఉన్నంతకాలం వాడికి స్పీకర్గా మంచి డిసిషన్స్ని ఆయన నుంచి రానివ్వకుండా మీ స్లిప్ల ద్వారా దుర్మార్గమైన పాలన చేపించి అన్ని రకాలుగా హింసించారు. మరి లాంచీ ప్రమాదాన్ని ఎలా చూస్తున్నారు? అసలుకి దాన్ని కూడా ప్రభుత్వం యొక్క తప్పిదమే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని సార్? చంద్రబాబు నాయుడు గారి టైంలో పుష్కరాల్లో ఆయన షూటింగ్ చేసుకుని ఆయన ఏదో దాన్ని అద్భుతంగా ఇంకా చిత్రీకరి, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజల పాలన ఏం చేయాలనే ఆలోచన మర్చిపోయి ఆ షూటింగ్లు గీటింగ్లు ఏర్పాటు చేసుకుని ప్రజలను ఆపేసి సడన్గా ఒకేసారి రావటం వల్ల 29 మంది చనిపోతే ఇప్పటి వరకు దిక్కు లేదు. అది ఆయన ఏ ప్రమాదం అనుకోవాలి, ఏమనుకున్నాం ఇప్పుడు దాకాను? అలాగే ఎన్ని లాంచీలు ప్రమాదాలు అయినాయండి, ఆయన కృష్ణా నదిలో పడి ఎన్ని నష్టాలు జరిగినాయి, ఎంతమందిని ఇదని ఒక్కటన్నా తేల్చాడు ఆయన. ఇది అనుకోకుండా జరిగింది, ఇది మాత్రం అలా జరగకూడదు ఎవరికైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెలించిపోయారు దీని విషయంలో. వెంటనే వెళ్ళటం, అధికారుల మీద యాక్షన్ తీసుకోవటం, వెంటనే దీని మీద ఇచ్చేయటం కూడా జరిగింది. అంచేత ఇది ఎవరికీ కూడా జరగకూడదు, అలాంటి నష్టం జరిగింది. అది గోదావరి కూడా సుళ్ళు తిరుగుతూ ఉంది, అది ఈ చాలా బాధాకరం, అది చాలా బాధపడుతుంది. ఆయన బాధ అయితే చెప్పలేని విధంగా మా ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పెడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు.
ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.